హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణి న్యాచురల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ముందుకు ఎందుకు వచ్చినామంటే, నేను ఒక గ్రైండర్ తీసుకున్నా. ఇది కొత్త మోడల్ అంట, ఇది 3-in-1గా పనిచేస్తుందంట. మా పక్కగా తీసుకుంటుంటే నేను కూడా తీసుకున్నాను. మామూలుగా మనము గ్రైండర్ దేనికి వాడతాము, పిండి రుబ్బుకోవడానికి మట్టుకే వాడతాము. ఇడ్లీ పిండి, దోశ పిండి, లేదంటే వడలు పిండి, అంతకుమించి ఏం వాడము. అది ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటేనే వాడతాము. తక్కువ చేస్తుంటే మనం మిక్సీ జార్లో వేసుకుంటాం కదా. నేనైతే 3-in-1గా పనిచేస్తుంది, కొత్త మోడల్ అంటే నేను తీసుకున్నా. ఇంకా చూపిస్తానండి మీకు కూడా. ఇంకా ఫ్రెండ్స్, ఇక్కడైతే మా అమ్మాయి ఓపెన్ చేసి చూపిస్తుంది, నేను వీడియో తీస్తున్నా. నేను ఎప్పుడైతే గ్రైండర్ వాడలేదండి, ఎప్పుడు మిక్సీ జారే వాడుకున్నాను తప్ప గ్రైండర్లు ఎప్పుడు మా ఇంట్లో లేవు కాబట్టి నాకు ఎట్లా వాడాలో కూడా తెలియదు. తీసైతే చూపిస్తున్నాను చూడండి. ఇంకా నిన్ననే తీసుకున్నాను నేను, ఇంకా వాడలేదండి. ఇప్పుడే ఓపెన్ అంటే బాక్స్లో నుండి తీసి బయట పెట్టినాం కానీ అసలు వాడలేదు. ఇంకా అమ్మాయి అయితే తీసుకుందాక ఎట్లా తీయాలి ఏంటి అంటే మనం వాడలేదు కాబట్టి మనకు తెలియదు. ఇది చూస్తున్నారా ఫిట్ చేసేది, ఇది ఏంటి అంటే కొబ్బరి తురుముకోవచ్చు అన్నట్టు. కొబ్బరికాయ మనం కొట్టినప్పుడు మనకు తురుముకోవాలంటే దీని మీద పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా మనం తిప్పాల్సిన పని లేదు, ఇది ఆన్ చేసి కనిపెట్టాలి చూపిస్తారు. ఇక మనం ఆన్ చేసినామా, ఇక ఏం చేస్తావు అక్కడ ఇట్లా పైన కొబ్బరి చిప్పు ఇట్లా పట్టుకున్నాం అనుకో, మనము చక్కగా తురిమి అల్ల పడిపోతుంది అన్నట్టు. ఆఫ్ చేయి, మనకు కావాలి అవసరం లేదు, తీసేయాలి. ఇప్పుడు తీసుకోవచ్చు, అది తీసేయి. ఇంకా మేము కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వాడడం కాబట్టి మేము కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాం, మేము కూడా తెలుసుకుంటున్నాము. ఇదేం తెలుసా అండి, చెప్పాను కదా 3-in-1 అని, ఒకటి అయిపోయింది కొబ్బరి తురు మీద అయిపోయిందిగా. ఇది చపాతీ పిండి మనం తడుపుకునేది, మనం నీళ్ళు పోసి పిసుకుతుంటాం కదా చేతో, అట్లా కాకుండా దీంట్లోనే వాటర్ పిండి వేస్తే చక్కగా మనకి మెత్తగా చేసి ఇచ్చేస్తుంది పిండిని, మనం చపాతి చేసుకోవచ్చు అంట. ఇంతవరకు అయితే నేను వాడలేదు, ఈరోజు ఓపెన్ చేస్తున్నాను చెప్పినా కదా. నేను పిండి తడిపేటప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఈరోజు అయితే నేను దోశల కోసం పిండి రుబ్బడానికి అయితే ఆన్ చేద్దాం అనుకుని మీకు కూడా వీడియో అనేది చూపిస్తున్నాను. మరి దీన్ని కడగాలనుకున్నప్పుడు ఎట్లా అని ఒక ఆలోచన వచ్చింది. ఇక మామయ్య అయితే తీయొచ్చు అని తీసి చూపిస్తుంది, దీన్ని తీయొచ్చు అని. ఎందుకంటే మన ఇంట్లో ఫస్ట్ టైం కాబట్టి మాకు కూడా తెలియదు. ఇంకేంది మనం పిండి రుబ్బుకోవాలంటే ఇంకా ఇట్లా రుబ్బుకోవచ్చు అనేసి ఇంకా మేమైతే దోశల పిండికే తీసుకున్నాము. మా చుట్టాలు మా ఫ్రెండ్స్ అందరూ నా వీడియోలు చూస్తారు కానీ ఒక్క లైక్ ఇవ్వరు. ఎందుకో మరి, వాళ్ళు ఇచ్చే ఒక లైక్తో నేను ఫేమస్ అయిపోతా అనుకుంటారో ఏమో. మరి మీరన్నా ఒక లైక్ ఇవ్వండి అబ్బా. ఉంటాను మరి, బాయ్.